ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కావాల్సి ఉండగా కవిత విచారణకు హాజరు కాబోరని ఆమె తరపు న్యాయవాది బీఆర్ఎస్ నేత సోమా భారత్ మీడియాకు వెల్లడించడం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ఈడీ అధికారులకు కూడా స్పష్టం చేశారు. ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా ఈ నెల 20న విచారణకు రావాలంటూ ఈడీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ పరిణామాలపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. పిఎంఎల్ఏలోని సెక్షన్ 60 కింద కవితను విచారణకు పిలిచారని తెలుస్తోంది. పిఎంఎల్ఏ ప్రత్యేకమైన చట్టమని ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో మహిళలకు విచారణలో మినహాయింపులు ఉండవని, నేరానికి సంబంధించి విచారణలో ఎవరైనా ఒకటి అంటున్నారు. కవిత ఈడీ విచారణపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి అడ్వకేట్ శ్రీనివాస్ గారు జూమ్ లైన్ లో రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు శ్రీనివాస్ గారు చూసుకుంటే కవిత విచారణపై ఎప్పటికప్పుడు సస్పెన్షన్ అనేది కొనసాగుతోంది. అయితే ఈ నెల మొన్ననే విచారణకి హాజరు కావాల్సి ఉండగా అయితే మళ్ళీ 24 వరకు విచారణకి హాజరు కాలేనంటూ కవిత లేఖ రాశారు ఈడీకి. అయితే లేదు, ఈ నెల 20న మళ్ళీ విచారణకు రావాలంటూ ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి సార్. గతంలో మార్చి నెలలోనే ఆవిడ అటెండ్ అయ్యారు. 11వ తారీఖున మార్చి 11వ తారీఖున ఆవిడ అటెండ్ అయ్యారు. నోటీస్ ఇచ్చారు అంతకుముందు నోటీస్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం వెళ్ళారు. అంతకు ముందు వారి ఇంట్లో విచారణ చేయమన్నారు. ఈడీ కూడా రైట్ మీ ఇంటికి వస్తా ఉన్నారు ఫస్ట్ లో. అది ప్రాథమిక దర్యాప్తులు ఒక దాని ఏమంటారు అనే స్టేజ్లు ఉంటాయి. ప్రాథమిక దర్యాప్తులు ముఖ్యమైన అంశాలను అడుగుతారు. ముఖ్యమైన అంశాలను అడిగారు. మీరు ఢిల్లీ రమ్మంటే వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళ నోటీస్ లో మీరు ఢిల్లీ మా ఆఫీస్ కు వస్తానా సరిపోతుంది, లేదా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మీరున్న గృహం దగ్గర కానీ మీరు చెప్పిన ఆఫీస్ దగ్గర కానీ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు నోటీస్ లో. అంతే తప్ప అదేదో రైట్ గా ఇట్స్ మ్యాండేటరీ ప్రొవిజన్ ఏం కాదు. మీరు తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళు ఎవరినైనా సరే విచారించే ముందు దర్యాప్తులో భాగం ఇదంతా దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ లోనే భాగం ఇది. ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దర్యాప్తులో భాగంగానే ఆవిడ నోటీస్ ఇచ్చారు. నోటీస్ లోనే రాశారు, వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. మీరు ఢిల్లీ మా ఆఫీస్కి వచ్చినా సరే, లేదా హైదరాబాద్ లో మా ఆఫీస్కి వచ్చినా సరే, లేకపోతే మీ ఇంటికి రమ్మన్నా సరే అక్కడికి వస్తామని చెప్పారు. ఆ విధంగానే వారు అక్కడికి వెళ్ళారు. అక్కడ విచారణ చేశారు. అప్పుడు కూడా రాత్రి 7:30 అయింది. అప్పుడు దాకా ఉన్నారు ఆవిడ ఇష్టపూర్వకంగానే ఉన్నారు అక్కడ. లేదండి నాకు 5:30 అయిపోయింది వెళ్ళిపోతానంటే వదిలేదు, వెళ్ళిపోయి ఉండేవారు. క్లోజ్ చేసేస్తారు. ముందుగా అడుగుతారు, షాల్ వి సిట్ వన్ అవర్ మోర్, మీరు కొంచెం కోఆపరేట్ చేయగలరా, అసిస్ట్ చేయగలరా అంటే చేస్తామని చెప్తారు. రెండోది అక్కడ అయిపోయిన తర్వాత 11వ తారీఖున అక్కడ హాజరైన తర్వాత అక్కడ ఢిల్లీలో ఈడీ ఆఫీస్ లో అటెండ్ అయ్యారు. ఆవిడ చాలా మంచి సంకేతాలు ఇచ్చారు, పిడికిలు బిగించి అవన్నీ. అంటే ఆవిడ అటెండ్ అయ్యారని, ఆవిడ అటెండ్ అయ్యారు, ధైర్యంగా అటెండ్ అయ్యారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి 16వ తారీఖు విచారణ వాయిదా వేశారు. విచారణ అంటే ఈ దర్యాప్తులో విచారణ అంటారు. ఆ కేసు విచారణ కాదు, క్రిమినల్ కేసు ఇంకా నెంబర్ అవ్వలేదు, ఛార్జ్షీట్ వేయలేదు. క్రిమినల్ కేసు అనేసుకుంటున్నారు అందరూ. ఇది క్రిమినల్ కేసు కాదు, కేవలం దర్యాప్తులో భాగంగా అనుమతులు పిలుస్తారు. వాళ్ళు ఆధారమే, కొంతమంది దగ్గర సమాచారం ఉందంటే సమాచారం ఉన్న వాళ్ళని పిలుస్తారు. ఈ మొత్తం నేరం ఏదైతే ఉందో ఆ నేరానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చేసే వరకు పిలుస్తూ ఉంటారు. దానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ సమాచారం పూర్తిగా బలానా వారి దగ్గర లభ్యంగా ఉందంటే వాళ్ళని వాళ్ళు పిలుస్తారు. అంటే whoever the person holding the information either in a document or any document pertaining to the case వాళ్ళందరినీ పిలుస్తారు. ఈవిడ వెళ్ళారు. రెండు, ఇప్పుడు 16వ తారీఖున వచ్చేప్పటికి మీరు వస్తామని చెప్పారు. మళ్ళీ ఆవిడ ఆ కేసును దర్యాప్తును వాయిదా వేస్తున్నప్పుడు ఈవిడ 15వ తారీఖున సుప్రీంకోర్టులో రిట్ వేశారు. రిట్టులో చాలా అంశాలు చెప్పారు, చాలా ప్రేయర్స్ ఉన్నాయి, చాలా రెమెడీస్ అడిగారు. రిట్టులో పెద్ద రిట్ వేశారు. ఆ రిట్టు 15వ తారీఖు వేసి 16వ తారీఖున మెన్షన్, 15వ తారీఖున మెన్షన్ చేశారు లంచ్ మోషన్ మెన్షన్ చేస్తే లంచ్ మోషన్ ఇవ్వలేదు. అంటే మధ్యాంతరం 15వ తారీఖున వినేసి ఇంటిది మాట మధ్యంతర ఉత్తర్వులు వస్తాయని చెప్పి ఆవిడ అనుకుని మధ్యంతర ఉత్తర్వుల కోసం వాళ్ళు మెన్షన్ చేస్తే అంత అత్యవసరంగా వినవలసిన కేసేం కాదు, 24 మార్చి 1వ తారీఖున దీన్ని వింటాము ఆ రోజు లిస్ట్ అవుతుంది చెప్పి ఆ రోజుని 15వ తారీఖున డేట్ ఇచ్చారు విచారణకు. ఇంకా అడ్మిట్ అవ్వలేదండి, దీన్ని అడ్మిషన్ లోనే ఉంది, స్టిల్ ఇట్ ఈజ్ అండర్ అడ్మిషన్.
కాబట్టి అయిపోయిన తర్వాత 16 తారీఖునే ఈడీ గారికి, ఈడీ అంటే దర్యాప్తు సంస్థ ఏదో అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీకి లెటర్ రాస్తున్నారు ఆవిడ. లెటర్ రాస్తూ ఏ విధంగా నేను సుప్రీంకోర్టుకు వెళ్ళాను, సుప్రీంకోర్టు వాళ్ళు ఏమో 24వ తారీఖున దానికి డేట్ ఇచ్చారు, అడ్మిషన్ కి అడ్మిషన్ అర్హత కలిగి ఉంటే అడ్మిట్ చేస్తారు లేకపోతే లేదు. కాబట్టి ఈలోగా మీరు దర్యాప్తు దర్యాప్తు కాదు, ఏదైతే మీరు నన్ను ఎగ్జామిన్ చేద్దాం అనుకుంటున్నారు దర్యాప్తులో భాగంగా, ఆ తేదీ 16వ తారీఖు నేను ఆయన రాలేను, నా తరఫున ఒక ప్రతినిధి పంపిస్తున్నాను, మీరు అడిగిన కాగితాలు ఏవో అకౌంట్స్ అడిగారు, బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ అడిగినట్టున్నారు, ఆ కాగితాలన్నీ మీకు పంపిస్తున్నాను, కానీ నన్ను మీరు ఈ విధంగా మీ ఆఫీస్కి రమ్మని పిలవడం భావ్యం కాదు, మహిళని నేను ఎమ్మెల్సీని మహిళని వీళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ ఇళ్ల దగ్గరే విచారణ చేయాలి, లేదా నన్ను జూమ్ లో విచారణ చేయండి, అంటే మీకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నారు విధంగా జూమ్ లో విచారణ చేయండి, లేదా నాతో పాటు నా ప్రతినిధులు నా సహాయకులు వస్తారు వాళ్ళు నా పక్కనే కూర్చోబెట్టుకుని నేను విచారణ చేయాలి మేలు మీరు అంచేత ఆన్లైన్ లో విచారణ చేయండి అని చెప్పి అడిగారు. ఆన్లైన్ లో విచారణ చేసే పద్ధతి ఎక్కడ లేదు. ఎక్కడ దర్యాప్తు సంస్థలు దర్యాప్తులో భాగంగా ఆయన అడిగారు. నేను కోర్టుకు వెళ్ళారు, నేను అదే మన 15 తారీఖు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమో లంచ్ మోషన్ మూవ్ చేస్తే లంచ్ మోషన్ లేదు, నేను లెటర్ పంపించారు. ఆ లెటర్ తీసుకున్న తర్వాత దర్యాప్తు సంస్థ కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళు మళ్ళీ 20వ తారీఖునే డేట్ పెట్టారు, 20వ తారీఖు మీరు విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా. కాబట్టి ఈవిడ 24కు ఉంది కాబట్టి 20కి వేసేసారు ఏమిటి, 24 తర్వాత అంటే కేసు నేను సుప్రీంకోర్టులో వేసిన కేసు ఫైనాలిటీ పూర్తిగా దాన్ని విచారణ పూర్తయ్యే వరకు కూడా మీరు నన్ను విచారణ చేయకూడదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. లెటర్ లో కూడా ఆ విధంగానే రాశారు. అయితే శ్రీనివాస్ గారు, ముఖ్యంగా చూసుకుంటే కవితను సిఆర్పిసి చట్టం కింద కాదు పిఎంఎల్ఏ చట్టం కింద విచారణకి పిలుస్తున్నాము, అందుకనే దీంట్లో పిఎంఎల్ఏ చట్టంలో అసలు మహిళలకి ఎలాంటి నిబంధనలు ఏవి ఉండేవో అందరికీ ఒకేలాగా నిబంధనలు ఉంటాయని చెప్పేసి కూడా ఈడీ చెప్తోంది. దీనికి సంబంధించి ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఓ ప్రత్యేకమైన యాక్ట్, అది ఇది కూడా పెనల్ అయ్యే పెనల్ అంటే మీకు మనం శిక్షా స్మృతి ఉంది కదా ఇండియన్ పెనల్ కోడ్, అలాగే ఇది కూడా ఒక పెనల్లాలో అసలు ఎక్కడ కూడా దర్యాప్తు సంస్థలు అనుమానితులు కానీ లేదా సమాచారం ఎవరి దగ్గర ఉందో వాళ్ళని తనిఖీ చేసేప్పుడు కానీ నేరస్తులు కానీ వాళ్ళు నేర పరిశోధన చేసే దర్యాప్తు అంతా కూడా ఆఫీసులోనే చేస్తారు ఆడవాళ్ళకైతే ప్రత్యేకమైన మర్యాద ఇస్తారు, ప్రత్యేకమైన మగవాళ్ళకి అందరికీ మర్యాద ఇవ్వాలి, హ్యూమన్ రైట్స్ అందరికీ ఈక్వలే. ఆడవాళ్ళకి ఒక రకమైన మానవ హక్కులు, మగవాళ్ళకి ఒక రకమైన మానవ హక్కులు లేవు. ఆడవాళ్ళకి ఉన్న ప్రత్యేక హక్కులు అంటే మహిళా హక్కులు ఉన్నాయి, మహిళా హక్కులు ప్రత్యేకంగా ఉన్నాయి. మహిళల యొక్క మర్యాదకు కానీ వాళ్ళ భద్రతకు కానీ భంగం కలగకుండా వీళ్ళు ప్రవర్తించవలసి ఉంటుంది విచారణ అధికారులు అన్ని రకాలుగా, వారిని ఏ రకంగా శారీరకమైన మానసికమైన ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళని గాయపరచకుండా మనసుల్ని శరీరాన్ని కూడా ఆ విధంగా వాళ్ళకి భద్రత చట్టంలో ఇచ్చిన భద్రత అన్ని చోట్ల అందరికీ ఉంది. ఆ భద్రత ప్రకారం మహిళల్ని సూర్యాస్తమైన తర్వాత ఆ కార్యాలయంలో విచారణ పేరుతో ఉంచకూడదు, అలా ఉంచితే కుదరదు. కాబట్టి విచారణ సంధ్యా సమయంలో బిఫోర్ సన్సెట్ పంపించాలి అని రెండు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి సార్, మనతో పాటు భవాని గారు కూడా జూమ్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. భవాని గారు నమస్కారం అండి. అయితే భవాని గారు, ముందుగా చూసుకుంటే కవిత ఈడీ విచారణలో సస్పెన్స్ అయితే నెలకొంటుంది, అయితే ఈ నెల విచారణకి హాజరు కావాలి అని చెప్పేసి ఈడీ మరోసారి కూడా కవితకు నోటీసులు ఇచ్చింది, అయితే ఒకవేళ నిజంగా కవిత ఈ నెల 20న విచారణకు హాజరవుతారంటారా లేదంటే మళ్ళీ టైం తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, దీనికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. సి, నేను ఐఎమ్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, ఆమె టిఆర్ఎస్ పార్టీ. సో ఆమె హాజరైతుందా కాదా ఇట్స్ అప్ టు హర్ ఫస్ట్ థింగ్. ఐ వాంటెడ్ టు మేక్ యూ క్లియర్. సో ఆమె వాళ్ళు ఏదైనా చేస్తారు, ఫస్ట్ ఏం చేసిండ్రు, షీఈస్ అక్యూజ్డ్. లాయర్ గారి టర్మినాలజీ ప్రకారమే వెళ్దాం. ఐఎమ్ నాట్ ఏ లా స్టూడెంట్ బట్ స్టిల్ నేను ఇంజనీర్ని మై బ్యాక్గ్రౌండ్, బట్ నాకు కొంచెం తెలుసు, అవగాహన ఉంది. మరి లాయర్ గారు కొన్ని మిస్ అయిన పాయింట్లు, సో లెట్ మీ రీఇటరేట్ ఇట్. సో ఏమైందంటే అక్యూజ్ కాగానే మొత్తం మందిని కన్ఫ్యూజ్ చేసిండు. ఆమె సైలెంట్ గా ఉన్నా ఏం కాకపోయేది, మొత్తం దేశమంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఫలానా తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డ అని అక్కడ తెలంగాణ అనే పదాన్ని దేశమంతా వినిపించే చేసిండు కదా, పరువు అంతా పోయింది కదా దేశంలో.
సో అట్లా ఒకటి చేసి ఎన్నడూ లేని ఈ మహిళా హక్కులని మహిళలకు చట్ట ప్రకారం చట్ట సభల అదేంది రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ బిల్ కలిపి అలా అదే అని మళ్ళా కొత్త నామినేట్ ఎత్తుకున్నారు. ఎత్తుకొని ఏం చేసిండ్రు, షీఈస్ కన్విక్టెడ్ లాయర్ గారు, ఆమె కన్విక్ట్ కాలేదు అది ఇది అంటున్నారు. కానీ చార్జ్ షీట్ లో దే మెన్షన్ హర్ నేమ్ 11 times. మొన్నటి లేటెస్ట్ 20 pages చార్జ్ షీట్ లో కూడా 11 సార్లు కవిత పేరు ఉన్నది, ఒక్కసారి కాదు. సో కన్విక్టెడే అది. మరి తర్వాత ఈడీ మన విచారణకు పిలిస్తే ఈమె పోతే కస్టడీలోకి తీసుకుంటారా అట్లాంటి భయంతో ఇంకేదన్నా చేద్దాం బయట ఉండని కోర్టులో కేసేస్తే తేలేదుందా పెట్టేదిందా. లాయర్ గారు తెలుసు కదా ఎంతో మంది మేము భయపడేది రెండింటికే, ఒకటి కోర్టుకు మెట్లెక్కడానికి, రెండోది పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి భయపడతారు ఎవరైనా సామాన్య మానవులు. నేను కూడా అట్లనే మాట్లాడుతున్నా. సో కోర్టులో కేసు అది నడుస్తూనే ఉంటది, ప్రొలాంగ్ అయితేనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూసింది కదా కేసు అడ్మిటే తీసుకోలేదు. సో అట్లా ఆయన ఇక్కడ ఏదో మిస్ అయినట్టున్నారు పాయింట్. ఆమె లాగుదాము, 24 నాడు వచ్చినాక ఇంకోటి చెప్తారు, 22 నాడు ఇంకోటి చెప్తారు, 23 ఇంకోటి చెప్తారు. ఆ టాపిక్ అంతా మళ్లించడానికి ఇక్కడ రాష్ట్రంలో ఇవాళ అగ్నిగుండం చేసి పెట్టిండ్రు ఈ పరీక్షల లీకేజ్ అది ఇదని. సో వాళ్ళు ఏమంటారు, మాకు తెలియకుండా జరిగిందండి. హౌ ముఖ్యంగా కవిత ఈ విచారణని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందంటారా? ఎగ్జాక్ట్లీ తప్పించుకునే ప్రయత్నం. ఇఫ్ షీఈస్ అక్విటెడ్ ఇట్స్ ఓకే, బట్ షీఈస్ కన్విక్టెడ్ నౌ. ఇప్పటిదాకా నేరారోపణనే అంటున్నారు, కాదు నేరం నిరూపణ కూడా అయింది. మిగతా వాళ్ళు ఆమె సహచరులందరూ లోపలికి పోయినరు, 11 ఫోన్లు ధ్వంసం చేసిండ్రు. స్వయాన ఆమెనే ఇంటర్వ్యూలో చెప్పింది అందరికి, TV9 కి, అన్నిట్లలో ఎన్కౌంటర్లు ఆన్లైన్ లో మొత్తం చెప్పింది. భలేవారే నేను ఫోన్లు ఏం ధ్వంసం చేయలే, మా ఊళ్ళకి ఇచ్చినా, మా పనామెకి ఇచ్చినా, నా ఫ్రెండ్కి ఇచ్చినా, నాకు ఇంటి పక్కింటి ఆయనకి ఇచ్చినా, వెనకింటి ఆయనకి ఇచ్చినా ఇట్లా చెప్తా వచ్చింది. 11 ఫోన్లు మరి ఒకటే సంవత్సరం కూడా కాదు, 6 నెలల లోపలనే 11 ఫోన్లు, ఐఫోన్లు అవి కూడా ఇచ్చేంత రిచ్, మరి అన్ని పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి ఆమెకు సొంత ఇల్లే లేదు కదా. వాళ్ళు మంచి మంచి క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ మధ్యలో. సో మొత్తం నిండా మునిగిండ్రు. మన కేసీఆర్ గారు కూడా ఏం చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడ ముఖం లేదు, ఇంతకు ముందు ఏమన్నారు, తప్పు చేస్తే నా బిడ్డ అయినా నా కొడుకైనా అల్లుడైనా గనుడైనా ఎవడైనా సరే చట్టం ముందు ఒకటే, వాళ్ళని కూడా శిక్షించి తీర్తా, కండ కండాలుగా కోస్తా, నరుకుతా అన్నాడు. మరి ఏమైంది, కొడుకు అడ్డంగా అట్లా డ్రగ్స్ దందా, బిడ్డ లిక్కర్ దందా, మళ్ళా మహిళ అంటారు, సిగ్గుండదా వీళ్ళకేమన్నా, మహిళ అంట, మహిళ ఏంది, మహిళ లిక్కర్ దందాలు చేసే చేయొచ్చా, అట్లాంటివన్నీ చేయొచ్చా. మొత్తం తనకు ఒక్కదానికే, మిగతా వాళ్ళందరు కదా పిల్లయి గిల్లయి బినామీలకు అందరు కాకుండా ఈమెకు ఒక్క ఆమెకే నేరుగానే 4 ఏళ్లలో 5 ఏళ్లలో 25,000 కోట్ల ఆదాయం వచ్చే స్కామ్ అది. సో వీళ్ళందరూ అట్లా మాట్లాడుతూ ఉంటే చాలా అఫ్సోస్ అనిపిస్తుంది మాకు. మహిళ ఏంది అంటే మేము తప్పు చేసి సంపేసి మహిళ అని ఎక్స్క్యూజ్ అడగచ్చా, బుల్షిట్. సో కోర్టు ముందు, చట్టాల ముందు, ఈడీ ముందు ఎవరైనా ఒకటే. అంతేందుకు మొన్నటికే మా దయం లేకున్నా సరే దానం ఇచ్చిన సంస్థ హెరాల్డ్, దాంట్లో కూడా సోనియా గాంధీ మేడం, సోనియా గాంధీ గారినే పిలిచిండ్రు అధ్యక్షురాలు ఆవిడ, ఒక పార్టీకి జాతీయ అధ్యక్షురాలు, ఎవరు మినహాయి పేం కాదు ఈడీ. సో మేము పోయినాము, మాదేం తప్పు లేదని నిరూపించుకున్నాము. ఇఫ్ మేడం ఆసు ఆమె క్యాన్సర్ తో పోరాడుతుంది అన్న, మేము వినెవర్ ఎక్స్క్యూజెస్ కదా, పోయినాము వచ్చినాం నిరూపణ కాలేదు వచ్చేసినాం. సో తను కూడా ఇప్పుడు తన తప్పేం లేకుంటే పోనీయండి, పోయి మొత్తం చెప్పాలి కదా, చూపించుకోవాలి కదా, తన ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే తన దగ్గర ఏమైనా ఉంటే. మరి ఎందుకు వై ఫోన్లు అన్ని కనుమ ఎందుకు మార్చాలి, ఇన్నిసార్లు ఎందుకు వినబడుతుంది? షీస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, ఇండైరెక్ట్లీ కూడా కాదు, డైరెక్ట్లీ. అంతకు ముందే చీకోటి ప్రవీణ్ కేసులో అదే క్యాసినో లిక్కర్ వీళ్ళ దందా అంతా అదే, అందులోనే ఇన్వాల్వ్ అయింది. తర్వాత అది బయటపడడానికి బయటికి ఫారిన్ కంట్రీ పోయి వచ్చి ల్యాండరింగ్ అన్ని చేసి సెటిల్ అయ్యి అందులోకెళ్ళి బయటకు వచ్చింది. అది కాకముందే మళ్ళా ఇది కాకముందే చెప్తున్నాం కదా, ఇక్కడ మళ్ళీ TSPSC రెడీగా ఉన్నది, అంటే డైవర్షన్ కి వీళ్ళు రెడీగా పెడతారు. సో ఏదైనా సరే లాయర్ గారు షీఈస్ అంతే, ఇక చేసింది తప్పు చేసింది, హ్యాస్ టు బి ప్రూవెన్ అంతే, ఇంకా దానిలో ఎవరు కూడా ఏం లేదు. తప్పు చేసి తప్పించుకోవద్దు ఎవరైనా సరే. వేరే దేశాలు చూడండి, మొన్న చూడండి ఫారిన్ కంట్రీలో ఒక చిన్న బ్రైబ్ ఏదో మందు బాటిల్ తీసుకున్నందుకు మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత చార్జ్ ప్రూవ్ చేస్తే తర్వాత ఎవరు ఒక చిన్న అంటే వీళ్ళకి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, తన మీద వచ్చిన నేరారోపణలు తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళు ఏం తీసుకోరా, బాధ్యత తీసుకోరా? సో అది వీళ్ళది ఇట్లా ఉంది. వీళ్ళది ఏంటంటే మేము ఏం చేసినా కూడా ఎవ్వరు అడిగేది లేదని, ఒకడేమో చెట్ల దందా, ఒకడేమో భావని గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. అయితే ఒకవేళ నిజంగా ఇప్పుడు ఈ నెల 20న మళ్ళీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కవిత ఈ నెల 20న విచారణకు హాజరవుతారా, లేదంటే యాంటిసిపేటరీ బెయిల్ కి ఏమైనా అప్లై చేసే అవకాశాలు ఉన్నాయంటారు? మీరు తప్పుదారు పట్టించేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడారు మా సోదరిమణి, ఎవరో నేను కలిసి సరిగ్గా మాట్లాడట్లేదు, కొన్ని తెలియవని
చెప్పని మరి ప్రజలు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ లేదన్నాను లాయర్ గారు ఇన్ఫర్మేషన్ లేదన్నాను దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఓ కాంగ్రెస్ లీడర్ గారు మీరు ధన్యవాదాలు కానీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ శిక్ష పడలేదండి కన్విక్ట్ అవ్వాలని అంటున్నారు కన్విక్ట్ కాలేదు ఆవిడకి ఎఫ్ఐఆర్ లో ఆవిడ పేరు లేదు ఆవిడ మీద ఛార్జెస్ శిక్ష పడలేదు కానీ తప్పు చేసింది ఛార్జ్ షీట్ లో పేరు ఉంది అంటే మా టర్మినల్ సెలవండి ఇంకెప్పుడు పిలవకండి చూసిండ్రా అదే వీళ్ళది ఏంటంటే ఆయన మీరు పిలిచిన లాయర్ గారు తన పర్సనల్ లాయర్ లాగా ఉన్నది కథ శ్రీనివాస్ గారు మీరు కంట్రోల్ చేయాలండి నేను మాట్లాడుతుంటే భవని గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి ఏం మాట్లాడండి మీకు మీరు కండక్ట్ చేయడం నేర్చుకోండి మీరు ఆవిడ మాట్లాడుతుంటే నేను మధ్యలో కలెక్ట్ చేసుకున్నానే నేను లేదు కదా ఓకే మాట్లాడండి ఇన్ఫర్మేషన్ లేదండి మీకు కొంచెం కండక్ట్ చేయడం నేర్చుకోండి పెద్దవాళ్ళు నేను పిలిచాను నేను చాలా మామ టైం లేదు నాకు అసలు ఆవిడ కన్విక్ట్ అయినా మాట్లాడారు ఆవిడ మాట్లాడుతున్నాను ఆవిడ కన్విక్ట్ కాలేదు ఆవిడ కేవలం ఇది దర్యాప్తులోనే భాగంగా దర్యాప్తు నడుస్తుంది ఆవిడ పేరు రిమాండ్ రిపోర్ట్ లో వినపడ్డాయి రిమాండ్ రిపోర్ట్ లో రాశారు రిమాండ్ వాళ్ళు ఎవరైతే అవ్వనేంత వరకు వాళ్ళు ఈ విచారణ అంటే దర్యాప్తులో భాగంగా అందరినీ కూడా పరీక్షిస్తున్నారు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కవిత పేర్లు చెప్పారు కవిత గారి పేర్లు చెప్పడం జరిగింది వాట్సాప్ మెసేజ్లు ఈవిడ ఫోన్ నుంచి పిల్లయ్య గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ వాట్సాప్ మెసేజ్లు వెళ్ళాయి ఈవిడ కాల్ చేసింది డేటా ఉంది మొత్తం ఈవిడ డ్యామేజ్ చేసిన డిలీట్ చేసిన అవన్నీ కూడా వాళ్ళందరూ రిస్టోర్ చేశారు దర్యాప్తు సంవత్సరాలు ఆ ఇన్ఫర్మేషన్ అంతా రిస్టోర్ చేశారు రిస్టోర్ చేసిన తర్వాత ఈవిడ ప్రశ్నలు వేస్తున్నారు ఇంకా ఈవిడ ప్రశ్నించే దారిలో ఉంది ఆవిడ కన్విక్ట్ అయిపోయింది అనేప్పటికి బ్యాలెన్స్ కుదరట్లేదు కదా అండి నన్ను మీరు పిలిచినప్పుడు దర్యాప్తు మీదే ఈవిడ కేవలం కోర్టుకు వెళ్ళింది ఏమిటి నన్ను దర్యాప్తు చేస్తున్నప్పుడు మహిళగా నాకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వాలి నేను మహిళని విషయం మర్చిపోకూడదు నన్ను విషయం నాకున్న ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి దాన్ని భంగం కలగకుండా చూడండి అనే కదా ఈవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు దీనికి మీద కాస్త అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు బ్యాలెన్స్ కుదురుతుంది నాకేమీ తెలియదు అండి నాకు ఈ కేసు పూర్తిగా ఇంకా ఏమీ తెలియదు వాళ్ళే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా బయట పెట్టలేదు అని నేను బయట పెడతారు అప్పుడే ముందు అందరినీ ఎగ్జామిన్ చేస్తున్నారు అందరినీ ఎగ్జామిన్ చేస్తుంటే ఆవిడ అన్నారు నన్ను ఇంటి దగ్గర చేయండి నన్ను వేరే చేయండి నన్ను ప్రత్యేకంగా చేయండి నన్ను అందరితో కలిపి చేయకండి నేనంతా నాకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి ఇమ్యూనిటీ ఉంది నాకు ఇమ్యూనిటీ అంటారు అన్నమాట నన్ను నేను ఎమ్మెల్సీని లేదో ఒక మహిళనని అటువంటిది ఏమీ లేవు కానీ మర్యాదగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది అవసరం కాదు ఇట్స్ మ్యాండేటరీ మహిళ మీద ప్రత్యేకంగా మహిళ మీదే కాదు ఏ వ్యక్తినైనా సరే దర్యాప్తు నిమిత్తం పోలీస్ స్టేషన్ కానీ ఈడీ ఆఫీస్ కానీ ఎక్కడికైనా దర్యాప్తు సంస్థల యొక్క కార్యాలయాన్ని పిలుస్తున్నప్పుడు ఖచ్చితంగా మానవ హక్కులు భంగం కలగకూడదు పౌర హక్కులు భంగం కలగకూడదు మహిళ అనేటువంటి ఆవిడ యొక్క హక్కులకి భంగం కలగకూడదు ఇది ఖచ్చితంగా మనందరం అంగీకరిస్తున్నాం న్యాయవాదిగా నేను కూడా అంగీకరిస్తున్నాను కానీ వ్యాపమంటారా పూర్తి అయిన తర్వాత అనమాట ఎప్పుడైనా సరే చెప్పండి అయితే శ్రీనివాస్ గారు ముఖ్యంగా తన ముందే ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని వాళ్ళ పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని తన పట్ల అమర్యాదగా కూడా ఉంటున్నారని చెప్పేసి కూడా కవిత గారు చెప్పేసి పిటిషన్లో పేర్కొన్నారు దీనికి సంబంధించి పిటిషన్ అలా పేర్కొన్నట్టు ఎక్కడ నేను చూడలేదు ఆవిడ కూడా ఎక్కడ చెప్పలేదు ఆ లెటర్లో కూడా చెప్పలేదు ఎక్కడను ఒకవేళ ఎవరైనా థర్డ్ డిగ్రీ ఎవరి మీద ప్రయోగిస్తున్నప్పుడు ఎవరి మీద ప్రయోగించారో వాళ్ళు వాళ్ళు వాళ్ళ బాధితులు అవుతారు బాధితులు అటువంటి పిటిషన్ కానీ అటువంటి కంప్లైంట్ కానీ అక్కడ మానవ హక్కుల సంఘానికి కానీ ఇటు కోర్టుకు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వానికి కానీ తెలియచేయలేదు లేదా వాళ్ళకు కూడా మనుషులు ఉన్నారు బయట బంధువులు ఉన్నారు సంబంధికులు ఉన్నారు రక్త సంబంధికులు ఉన్నారు అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా అటువంటి కంప్లైంట్ చేయలేదు రెండో విషయం ఆవిడ ఏదైతే ఉదహరించిందో ఆవిడ లెటర్లో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ లెటర్ రాశారు 16వ తారీఖున లెటర్లో సుప్రీంకోర్టులో కేసును ఉదహరించారు ఈ కేసుల నేపథ్యంలో నన్ను ప్రత్యేకించి ఇంటి దగ్గరే విచారించాలి అలాగే ఆన్లైన్ విచారించాలి అని చెప్పారు ఆ కేసుల్లో ఎక్కడ ఇది ఈ రకమైన వాదన చేయలేదు ఆ మహిళల్ని ఎక్కడ కూడా దర్యాప్తు సంస్థలు వాళ్ళ ఆఫీసుకు పిలవకూడదని కానీ లేదా డైరెక్ట్ గా విచారణ చేయకూడదని కానీ ఆన్లైన్ లో విచారించాలని కానీ
ఎక్కడ చెప్పబడలేదు, ఎక్కడ అక్కడ కేసు అంశాలు కావు. అలా మీరు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా స్టేషన్ పిలిస్తే వారు మీ కస్టడీ లేకుంటే మీ దర్యాప్తుకి అటెండ్ అవుతున్నప్పుడు ప్రారంభం నుంచి చివరి దాకా వాళ్ళు మీ ఆఫీసులో మీ ఎదురుగుండా కూర్చున్నప్పుడు, మీ సమక్షంలో కూర్చున్నప్పుడు ప్రతి నిమిషం రికార్డ్ అయిపోవాలి. సీసీ కెమెరాలు ఉండాలి, సీసీ కెమెరాలు ఫుటేజ్ ఉండాలి, మీరు వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవాలి, చేసుకుని తీరాలి అని ఒక డైరెక్టివ్ ఇచ్చింది ఆవిడ. ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఇటువంటి కంప్లైంట్స్ తర్వాత వస్తున్నాయి. ఆ మహిళలు ఎందు, బాలికలు అంటే మైనర్లు ఎందు, వీళ్ళు పోలీసులు కానీ విచారణ అధికారులు కానీ సక్రమంగా మానవతా దృష్టితో వ్యవహరించట్లేదు, వీళ్ళు పలు సందర్భాల్లో అమానవీయంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, ప్రమాణాలు విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నారు అన్న ఎరారోపణలు వస్తున్నాయి. కాబట్టి వాటిని మేము మీరు ఎదుర్కొంటున్నారు, మేము ఇబ్బందిగా ఉంది కాబట్టి అవన్నీ కూడా రికార్డ్ చేయాలన్నారండి. ఆ రికార్డింగ్ ఉంటుంది కంపల్సరీ. ఎవరు థర్డ్ డిగ్రీ వాడినా, ఎవరిని ఎవరు హింసించినా, శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించినా, వాటిలన్నిటికీ కూడా బల ఈవిడ వెళ్ళి అటెండ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా రికార్డ్ అయ్యేందుకు వ్యవస్థ ఉంది. అక్కడ ఈవిడికి ఎవరైనా తోడు వెళ్ళాలంటే సహాయకులు, దానికి కూడా ఒక పద్ధతి ఉంది. వీళ్ళ మాటలు వినిపించనంత దూరంలో, కనిపించేంత దూరంలో, వినిపించనంత దూరం, లేకపోతే అక్కడి నుంచి వీళ్ళు మాట్లాడుతుంటే ఏదైనా అంటే ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నట్టు చేసేస్తారు. అక్కడ అలా మాట్లాడకమ్మా, అను ఇలా మాట్లాడుకు, నువ్వు అలా చెప్పకు అని ఎక్కడ ఎవరిని విచారిస్తున్నారు, విచారించే వాళ్ళు వాంగమూలం ఇచ్చేవాడు, వాంగమూలం అంటే స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ప్రభావితం చేసేలాగా, ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా అంత దగ్గరగా కూర్చోవడానికి ఎవరిని ఎలా చేయలేదు. కోర్టులో కూడా సాక్షులు విచారిస్తున్నప్పుడు మిగతా సాక్షులు అంతా కూడా బయట కూర్చుంటారు, ఒకరి తర్వాత ఒకళ్ళు విచారిస్తారు, ఒకేసారి విచారిస్తారు. ఆ విధంగా మీరు కావాల్సిన దగ్గర కూర్చోండి. దగ్గర అంటే ఆ అమ్మాయి, ఆ మీ తాలూకు మయ్యలు ఎవరైతే ఉన్నారో ఆవిడని మీరు చూడొచ్చు. ఆవిడతో మేము వివరించే పద్ధతి కానీ, ఆవిడకి ఏమైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు కానీ మీరు ప్రత్యక్ష సాక్షిగా చూడొచ్చు. మిమ్మల్ని కూడా రికార్డ్ చేస్తారు, వీడియోలో ఆయన ఉంటారు, లేదు అబద్ధ సాక్షి చెప్పకుండా. కాబట్టి ఆవిడ మరి లీడర్ గారే ఆయన రాశారు సుప్రీంకోర్టులో వేసిన రిట్లో, ఆవిడ ఉదహరించిన కేసులన్నింటిలో కూడా. అయితే శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ పిఎంఎల్ఏ చట్టం ఏదైతే ఉందో అది ప్రత్యేకమైన చట్టం, దీంట్లో మహిళలకైనా లేదంటే పురుషులకైనా సమానంగా ఉంటుంది విచారణ అనేది. దీంట్లో పిఎంఎల్ఏ చట్టంలో మహిళలకి ప్రత్యేక నిబంధనలు అనేవి ఏవి ఉండవని చెప్పేసి ఈడీ చెప్తుంది, దీనికి సంబంధించి మీ అభిప్రాయం? తప్పకుండానండి, నేరస్తులను ఎవరు కాదు, విచారణ దర్యాప్తులో భాగం. ఇంకా నిన్నంతా మాట్లాడుతుంటే అందరూ కూడా ఇదేదో నేరం శిక్షించేసినట్టు, అప్పుడే శిక్ష అయిపోయింది, జైలుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ గారు ఆవిడ కూడా అలా మాట్లాడుతున్నారు, ఆవిడ ఆవిడ రెడ్డి కన్విక్టెడ్, ఇంకా ప్రత్యేకించి విచారణ ఎందుకు అక్కర్లేదు, లోపల వేసేయాలి. మేము పంపిస్తాం మా భాషలో, మేము లాయర్ను కాదు కాబట్టి పంపించండి. మధ్యలో కలెక్ట్ చేసుకోకండి, మీరు ఏమైనా మాట్లాడచ్చు, గంటల గంటల ఉపన్యాసం ఇవ్వడానికి కాదు ఇక్కడ. ఓకే భవానీ గారు, ఫైనల్ గా చెప్పండి, ఫైనల్ గా చెప్పండి. అసలు ఫైనల్ గా చెప్పేది ఒకటే అమ్మా, తప్పు చేసినప్పుడు చట్టం ముందు ఎవరైనా ఒకటే శిక్షించాలి. నేర నిరూపణ కాలేదు కాలేదు అంటే చార్జ్ షీట్ లో పేరు వస్తే నిరూపణ అయినట్టే అని మేము అనుకుంటాం మరి. మాది నేను కూడా కొంచెం చదువుకున్నాను, అదే చెప్తున్నా కదా. సో మేము అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఆమె శిక్షించాల్సిందే, శిక్షార్హురాలే ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా. గతంలో ఇల్లే లేదన్నా 20 లక్షలు వాచ్ పెట్టుకుని ఆమెనే చెప్పింది. మళ్ళీ థర్డ్ డిగ్రీ గురించి కూడా లాయర్ గారు ఇందాక ఏమంటున్నారు నాకు తెలియదు అమ్మా అని తన ఓన్ స్టేట్మెంట్ నేను పంపిస్తా. ఇప్పుడు మీకు డిబేట్ అయిపోయిన తర్వాత మీకు పంపిస్తా, సెండ్ మీ యువర్ నంబర్, ఐ సెండ్ హర్ స్టేట్మెంట్. అది ఏ చట్టమైనా సరే, మహిళ లేదు పురుషుడు లేదు, ఎవరైనా సరే తప్పు చేస్తే మీరైనా నేనైనా మనమందరం కూడా శిక్షార్థం. అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా సరే తప్పు చేయాలంటే భయపడే స్థితి రావాలి. జనాలకు కూడా చట్టసభలు అన్నా కూడా లేదంటే ఇట్లాంటి అన్నా కూడా ప్రతి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల మీద మంచి అభిప్రాయం రావాలన్నా, భరోసా కలగాలన్నా కూడా డెఫినెట్ గా వాళ్ళు శిక్షించాల్సిందే, తప్పు చేసింది ఆవిడ శిక్షించాల్సిందే అని అంటున్నాం. థాంక్యూ భవానీ గారు, అలాగే శ్రీనివాస్ గారు చర్చ్ లో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు.